Satamanambhavati Satayo Purusha Satendriya Ayushe Vendriya Ratite Adi. Om Namo Venkatesaya. శతమానంభవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠీపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానంభవతి. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద తత్ర తిష్ఠామి నారద. మా చిన్ని కృష్ణుడైన వెంకట పూజితుకు జన్మదిన శుభాకాంక్షలను, ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ఉషాజ్యోతి, నాన్న సుబ్బరాయుడు, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు రాస్తున్నారు. మా బంగారు తల్లి తన్విక్కకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించండి అంటూ తల్లిదండ్రులు తాతయ్య ప్రభాకర్, అమ్మమ్మ సూర్యకుమారి సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా బోసినవ్వుల పాప జోసినికి కాకు అందించగలరు అంటూ అమ్మ మాధవి, నాన్న సోమశేఖర్, అన్నయ్య సుజన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా గారాల మనుమడు జయేషుకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించమంటూ తాతయ్య హనుమంతరావు, అమ్మమ్మ సుజాత, అమ్మ నాన్న అద్దంకి నుండి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా ముద్దుల పాప షణ్ముఖ శ్రీసాయికి అందించగలరు అంటూ తల్లి రూపాశ్రీవేణి, తండ్రి జ్ఞానేశ్వరరెడ్డి, అక్కయ్య, తమ్ముడు ఒంగోలు నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. మా వెంకట నాగసాయి జతినుకు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ కావలి నుండి తాతయ్యలు, బామ్మలు, అమ్మ కళ్యాణ లక్ష్మి, నాన్న సుశీల్ కుమార్ రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా పాపాయి పర్ణికకు అందించగలరు అంటూ తల్లిదండ్రులు, బంధుమిత్రులు చిత్తూరు నుండి రాస్తున్నారు. మా ముద్దుల కన్నయ్య పునీత్ నందనకు జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి శుభాశీస్సులను అందించమంటూ నాన్న ప్రదీప్ కుమార్, అమ్మ జయప్రసన్న, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. వరంగల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఇంటి వారసుడు మహనుకు శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి ఆశీస్సులను అందించమంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ స్వాతి, సోదరి మహాలక్ష్మి వ్రాస్తున్నారు. మా చిన్నారి సంస్కృతికి జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందజేయండి అంటూ తండ్రి చంద్రశేఖర్, తల్లి కావ్య, తాతయ్య, బామ్మ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాస స్వామి వారి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా ఇంటి మహాలక్ష్మి యోషితాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి ఆశీస్సులను అందించండి అంటూ నాన్న దివాకర్, అమ్మ రీనా, తాతయ్య, బామ్మ విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు.
జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను మా బంగారు తల్లి రంజితకు అందించగలరు అంటూ అమ్మ సునీత, నాన్న నాగరాజ సింగ్, అమ్మమ్మ తాతయ్య బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా చిట్టి మనమడు నిఖిల్ రామానుజుకు జన్మదిన శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందించండి అంటూ నానమ్మ అంజనాదేవి, తాతయ్య రామచంద్రరావు, అమ్మ నాన్న వ్రాస్తున్నారు. మా మనుమడు అద్వైతుకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించమంటూ తాతయ్య రామోహన్, అమ్మమ్మ సురేఖ, మామయ్య అభినవ్ వ్రాస్తున్నారు. మా చిన్నారి హర్షప్రియకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించండి అంటూ తిరుపతి నుండి అమ్మ కళావతి, నాన్న మునిచంద్ర, సోదరుడు రవీంద్ర వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషామే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయంచ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా ముద్దుల పాప జాహ్నవికి జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ అనిత, నాన్న సంతోష్, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ వ్రాస్తున్నారు. మా చిరంజీవి వేదాంతకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించండి అంటూ అమ్మ హరిత, నాన్న శ్రీధర్, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య జగిత్యాల నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను మా చిట్టి తల్లి లక్ష్మీవర్ధినికి అందించగలరు అంటూ తల్లిదండ్రులు తాతయ్య నాగరాజు, అమ్మమ్మ విజయ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా చిరంజీవి శ్రీ వెంకట అభిరామ శాస్త్రికి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ మాలతి, నాన్న శ్రీనివాసమూర్తి, నానమ్మలు, తాతయ్యలు, అమ్మమ్మలు వ్రాస్తున్నారు. మా చిన్నారి సుస్మిత లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందించండి అంటూ నాన్న శ్రీనివాస్, అమ్మ కళ్యాణి, తమ్ముడు శ్యామకుమార్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పాప సాకేత శ్రీ సంహితకు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మ సుప్రియ, నాన్న కేశవాచార్యులు, అమ్మమ్మ గీతారాణి, తాతయ్య హనుమంతరావు, పిన్నమ్మ ధాత్రిశ్రీ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ప చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అబ్బాయి నితిన్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ నాగరాణి, నాన్న శివశంకర్ సింగ్, మామయ్య, పెద్దమ్మ నంద్యాల నుండి వ్రాస్తున్నారు. సప్తగిరీశుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనవడు వెంకటేశ్వర రెడ్డికి అందించగలరు అంటూ తాతయ్యలు, బామ్మలు, నాన్న సుధాకర్ రెడ్డి, అమ్మ జానకి లక్ష్మి వ్రాస్తున్నారు. మా అమ్మాయి లీలాకుమారికి జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న వెంకట రామరాజు మరియు బంధుమిత్రులు విజయవాడ నుండి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా అల్లుడు వెంకటరమణ చంద్రకుమారుకు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డిగాసుల స్వామి ఆశీస్సులను అందించమంటూ అత్తయ్య, మామయ్య, తల్లిదండ్రులు, భార్య భవాని వ్రాస్తున్నారు. మా నాన్న దీపక్కు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద మృక్కులవాణి దీవెనలను అందించండి అంటూ కుమారుడు శ్రేయన్, భార్య శ్రవంతి, తమ్ముడు వేద్ వరంగల్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉర్జాస్మహ వీర్ణ మసోమ సద్య మిత్రం దేవన్ మిత్రదేవన్నోస్తు
అనురాధాన్ అభిషా వర్ధయంత సతంజీవేమ శరథస్య వీరాః. మా మేనమామ సుకేష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, తిరు వెంకటపతి శుభాశీస్సులను అందించండి అంటూ మేనకోడలు లిషిత, అక్కయ్య సునంద భారతి, బావ శ్రీనివాస్ పట్నాయక్ విజయనగరం నుండి వ్రాస్తున్నారు. నా భార్య విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, తిరు వెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ భర్త నాగేశ్వరరావు, మనమరాళ్ళు, మనమడు, కుమారుడు, కుమార్తె యుఎస్ఏ నుండి వ్రాస్తున్నారు. పద్మనాభుని ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా అమ్మ సంగీతకు అందించగలరు అంటూ కుమారుడు తనీష్, కుమార్తె నిఖిత, నవ్యశ్రీ, భర్త ప్రవీణ్ కుమార్ కుప్పం నుండి వ్రాస్తున్నారు. నా భర్త వెంకట సంజీవ్ శరవణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ భార్య ప్రవళిక, కుమార్తె ధృతి, బావమరుదులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా కోడలు వరలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందించమంటూ మామయ్య సాయి, అత్తమ్మ నాగలక్ష్మి, భర్త నాగరాజు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా చిరంజీవులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించండి అంటూ తల్లిదండ్రులు, అత్తయ్య, మామయ్య చిలకలపూడి నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా తల్లిదండ్రులైన శైలజ, శివయ్య దంపతులకు అందించగలరు అంటూ పిల్లలు పూజిత, రిషిక్ సాయి బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ ధనలక్ష్మి, నాన్న సుబ్బరాయుడులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ కుమారులు శివ వరప్రసాద్, వెంకటేష్, కుమార్తెలు మైలవరం నుండి వ్రాస్తున్నారు. శ్రీనివాసుని దీవెనలను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా తల్లిదండ్రులైన రూపవతి, సత్యనారాయణ దంపతులకు అందించగలరు అంటూ కుమార్తె హేమనాథ్, భరద్వాజ్, అమ్మ లక్ష్మి, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీపతి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లిరోజు జరుపుకున్నటువంటి దంపతులందరికీ సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీయ ఆయుత్ సంభూతం భూతం. ఈ ఉత్తరం ధర్మవరం నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి పాప పూర్వశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు, నానమ్మ వెంకటలక్ష్మి, తాతయ్య రామాంజనేయులు వ్రాస్తున్నారు. మా పాప ప్రఖ్యా వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించండి అంటూ నాన్న రామకృష్ణ చరిత్, అమ్మ పద్మజ, తమ్ముడు ఉద్భవనందన్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని శుభాశీస్సులను మా మరదల స్మృతికి అందించగలరు అంటూ మామయ్య, అత్తయ్య, తల్లిదండ్రులు మురళీధర్, ఉమా, సుజాత కోల్కతా నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె భవానీప్రియకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందించండి అంటూ సంపత్ కుమార్ కుటుంబ సభ్యులు విజయవాడ నుండి కోరుతున్నారు. మా అబ్బాయి ప్రవీణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందించగలరు అంటూ తల్లి త్రివేణి, పెద్దమ్మ సరస్వతి, పెదనాన్న మల్లేశ్వరరావు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ అలర్మేల్ మంగానాయక సమేత శ్రీ శ్రీనివాస స్వామి కృపాకటాక్షాలు కలగాలని ప్రార్థిస్తూ శ్రియమేవావరుంధే శ్రీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో వాసః క్షేమమేవావరుంధే. నా భర్త మహేష్కు జన్మదిన శుభాకాంక్షలను, మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించండి అంటూ భార్య లావణ్య, కుటుంబ సభ్యులు కర్నూలు నుండి వ్రాస్తున్నారు.
మా పాప సాయిశ్రీ సాన్వికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసి శుభాశీస్సులను అందించండి అంటూ తండ్రి చైతన్యరామ్, తల్లి హిమబిందు, తాతయ్యలు, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా ముద్దుల పాప జస్వినికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించండి అంటూ నాన్న జయకుమార్, అమ్మ మేఘ, నానమ్మ పద్మ, అత్తమ్మ కోకిల, మామయ్య చరణ్ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా సాయిజ్ఞాన ప్రసూన చౌదరికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మమ్మ గంగమ్మ, నాన్న ఆంజనేయులు, అమ్మ సాయి స్రవంతి తిరుపతి నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో హృద్యాస్మ హవ్యేర్మనసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః సతంజీవే మత్సరదస్స వీరాః. మా గారాలపట్టి సహస్ర కార్తీకకు జన్మదిన శుభాకాంక్షలను, జగద్రక్షకుని ఆశీస్సులను అందించండి అంటూ బెంగళూరు నుండి అమ్మ శ్రీ లలిత, నాన్న మహీనాథ్, తాతయ్య, నానమ్మ వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం తిరుపతి నుండి వ్రాస్తున్నారు. మా పాప సాన్వికాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దివ్యాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ రాధిక, నాన్న శరవణ కుమార్ వ్రాస్తున్నారు. మా బాబు షణ్ముఖకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ విజయనగరం నుండి అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ వ్రాస్తున్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులను, పుట్టినరోజు శుభాకాంక్షలను మా బాబు గౌతమ్ రాజుకు అందించగలరు అంటూ పానగడ నుండి అమ్మ రాజేశ్వరి, నాన్న తిప్పేస్వామి వ్రాస్తున్నారు. మా బాబు జశ్వంత్కు జన్మదిన శుభాకాంక్షలను, వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ కుప్పం నుండి అమ్మ వీణ, నాన్నరాజు, అత్తమ్మ తులసి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా బాబుకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ వ్రాస్తున్నారు. మా పాప పూజాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించగలరు అంటూ బెంగళూరు నుండి అమ్మ విజయలక్ష్మి, నాన్న జయచంద్రన్, తమ్ముడు లిఖిత్ రాజ్ వ్రాస్తున్నారు. నామల స్వామి దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా మనవడు లిఖిత్ రెడ్డికి అందించగలరు అంటూ చెన్నై నుండి నానమ్మ కుసుమకుమారి, అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. జగ్గపేటలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనమరాలు గాయత్రి వర్షితకు శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మమ్మ పద్మావతి, తల్లి హిమజ, తండ్రి సతీష్ వ్రాస్తున్నారు. మా బాబు సాయి రశ్మినికు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందించండి అంటూ కాకినాడ నుండి తల్లి మంగతాయారు, తండ్రి వీర వెంకట రమణమూర్తి వ్రాస్తున్నారు. మా పాప శివ జ్ఞాపికకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీవల్లభుని శుభాశీస్సులను అందించమంటూ ప్రొద్దుటూరు నుండి అమ్మ ఉష, నాన్న రవి, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తున్నాం. ఓం విద్యున్నయా పతంతి విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీస్తరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలరు ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం.
మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507. శతమానం భవతి.